వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్ ఫ్రెండ్స్ ఈ పర్టికులర్ సెషన్లో లాస్ట్ టైం మనం టైలర్ సిరీస్ మెక్లాడన్ సిరీస్ మనం నేర్చుకున్నాం కదా మెక్లాడిన్ సిరీస్ మీద కొన్ని ఎక్స్పాన్షన్స్ ఎలా చేయాలో మనం నేర్చుకున్నాం రైట్ సరే సో హియర్ ద క్వశ్చన్ ఇస్ యూజింగ్ మెక్లాడిన్ సిరీస్ ఎక్స్పాండ్ ద ఫంక్షన్ ఎఫ్ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ కాస్ ఎక్స్ ఫంక్షన్ని ఎక్స్పాన్షన్ చేయాలి అది మెక్లారెన్ సిరీస్ని యూస్ చేసి కదా ఓకే సో చూద్దాం ఎలా చేయాలి అనేది మనం చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఫంక్షన్ ఏంటి గివెన్ ఫంక్షన్ ఎఫాఫెక్స్ ఈక్వల్ టు కాసెక్స్ ఇది గివెన్ ఫంక్షన్ నౌ బై మెక్లారెన్ సిరీస్ మెక్లారెన్ సిరీస్ని యూస్ చేసి వాట్ ఈస్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ద ఫంక్షన్ అనా వాట్ ఈజ్ ఎఫాఫెక్స్ మెక్లారెన్ సిరీస్లో ఎఫోఫెక్స్ ఫామ్లో ఎంత ఎఫ్ ఆఫ్ జీరో ఏ ప్లేస్లో మనం జీరో సబ్స్ట్యూట్ చేయాలి కదా సిరీస్కి అయితే సో ఎఫ్ ఆఫ్ జీరో తర్వాత ప్లస్ ఎక్స్ పార్ వన్ బై వన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ జీరో తర్వాత ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై టూ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ జీరో ప్లస్ ఎక్స్ క్యూబ్ బై త్రీ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎఫ్ త్రిబుల్ డాష్ ఆఫ్ జీరో ప్లస్ అండ్ ఇఫ్ సో ఆన్ ప్లస్ ఎక్స్ పార్ ఎన్ బై ఎన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎంత డెరివేటివ్ ఆఫ్ ద ఫంక్షన్ అట్ పర్టికులర్ పాయింట్ జీరో అండ్ సో ఆన్ ఇది సిరీస్ కదా ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఎఫ్ ఆఫ్ జీరో ఫైండ్ అవుట్ చేయాలి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేసి దానిలో జీరో సబ్స్క్యూట్ చేయాలి ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ దానిలో జీరో సబ్స్క్యూట్ చేయాలి అలా ప్రతి టర్మ్ని సబ్స్క్యూట్ చేయాలి సరే మనం చేద్దాం సి ఫ్రెండ్స్ వాట్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ జీరో ఎఫ్ ఆఫ్ జీరో ఎంత అవుతుంది ఫంక్షన్లో సబ్స్టూట్ చేయడమే కదా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ కాబట్టి వాట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ జీరో ఎఫ్ ఆఫ్ జీరో ఈక్వల్ టు కాస్ జీరో కాస్ జీరో అంటే ఎంత వస్తుందానా ఎఫ్ ఆఫ్ జీరో ఈక్వల్ టు కాస్ జీరో ఈజ్ ఆల్వేస్ వన్ ఎఫ్ ఆఫ్ జీరో ఈక్వల్స్ టు వన్ అని మనకు అర్థమైంది సరే వాట్ ఈజ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ నానా

ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ జీరో ఏమవుతుంది మైనస్ కాస్ జీరో అవుతుంది కాస్ జీరో ఈజ్ ఆల్వేస్ వన్ ఎస్ అవు మైనస్ వన్ అవుతుంది అంటే ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ అవునా కదా కరెక్ట్ సో ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ అయింది సరే సరేనన్న ఇప్పుడు ఈ పర్టికులర్ది దీని ఈక్వేషన్ వన్ అనుకున్నాం దీని ఈక్వేషన్ టూ అనుకోండి మళ్ళీ నాకు ఎఫ్ నాకు ఇక్కడ నాకు ఏం కావాలి ఏమొచ్చిందన్నా సెకండ్ డెరివేటివ్ ని నాకు థర్డ్ డెరివేటివ్ కావాలి నాకు ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ జీరో వచ్చింది మైనస్ వన్ అని ఎఫ్ట్ థర్డ్ డెరివేటివ్ కావాలి ఫంక్షన్స్ యొక్క థర్డ్ డెరివేటివ్ అంటే ఈక్వేషన్ టూని మళ్ళీ మనం డిఫరెన్షియేషన్ చేస్తే డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ టూ అగైన్ వస్తుంది ఇది ఎఫ్ ట్రిపుల్ డాష్ ఆఫ్ ఎక్స్ వస్తుంది ఎక్స్ యొక్క డెరివేటివ్ ఎంత ఎక్స్ యొక్క డెరివేటివ్ వచ్చేసి మైనస్ సైన్ ఎక్స్ ఈక్వల్స్ టు జీరో రైట్ సో ఎఫ్ ట్రిపుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ సైనిక్స్ సెట్ అయితే ప్లస్ సైని ఎక్స్ ఎస్ అవును సో ఎఫ్ ట్రిపుల్ డాష్ ఆఫ్ ఎక్స్ దీనిలో జీరో సబ్స్ట్యూట్ చేయండి సైన్ జీరో ఎంత సైన్ జీరో వాల్యూఇఇజ్ జీరో అంటే ఎఫ్ ట్రిపుల్ డాష్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు జీరో అవునా అంటే ఎఫ్ ఆఫ్ జీరో వన్ వచ్చింది ఎఫ్ డాష్ ఆఫ్ జీరో జీరో వచ్చింది ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ జీరో మైనస్ వన్ వచ్చింది ఎఫ్ ట్రిపుల్ డాష్ ఆఫ్ జీరో జీరో వచ్చింది సో ప్లస్ ఇంటూ మైనస్ ఇది మైనసే కదా అవునా కదా ఓకే సో ఈ పర్టిక్యులర్ ఈక్వేషన్ని నేను ఏమనుకుంటానంటే ఈక్వేషన్ త్రీ అనుకుంటాను సో ఎక్స్ క్యూబ్ బై త్రీ ఫ్యాక్టోరల్ ఇంటూ ఎఫ్ థర్డ్ డెరివేటివ్ అట్ జీరో తర్వాత ఎక్స్ పవర్ ఫోర్ బై ఫోర్ ఫ్యాక్టోరల్ ఉంటుంది కదా ఇక్కడ ఎక్స్ పవర్ ఫోర్ బై ఫోర్ ఫ్యాక్టోరియల్ ఎఫ్ ఫంక్షన్ ఎట్ ఫోర్త్ డెరివేటివ్ అట్ ద పాయింట్ జీరో కూడా ఉంటుంది కదా సరే ఫోర్త్ డెరివేటివ్ కూడా మనం ఫైండ్ అవుట్ చేద్దాం ఫైండ్ అవుట్ చేసినప్పుడు డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ త్రీ అంతే కదా సో డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ త్రీ చేసినప్పుడు ఏమొస్తుందన్న ఫోర్త్ డెరివేటివ్ వస్తుంది థర్డ్ డెరివేటివ్ డిఫరెన్షియేట్ చేస్తే ఫోర్త్ డెరివేటివ్ వస్తుంది మైనస్ డివైడ్ ఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఈజ్ ఎక్స్ ఈక్వల్ టు జీరో అంతేనా సో ఫోర్త్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ కాస్ తోటి వెళ్తే ప్లస్ కాసెక్స్ అవుతుంది సో నేను ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో జీరో సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి ఫోర్త్ డెరివేటివ్ ఆఫ్ జీరో ఈక్వల్ టు కాస్ జీరో కాస్ జీరో వాల్యూ ఈజ్ ఈక్వస్ టు వన్ కదా అంటే ఎఫ్ ఇన్ ఫోర్త్ డెరివేటివ్ అట్ జీరో ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ జీరో ఈజ్ నథింగ్ బట్ వన్ అంటే మనకి చూడండి ఇక్కడ ఎఫ్ ఆఫ్ జీరో వాల్యూ వన్ ఎఫ్ డాష్ ఆఫ్ జీరో వాల్యూ జీరో ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ జీరో వాల్యూ ఈజ్ మైనస్ వన్ అవునా తర్వాత ఎఫ్ ట్రిబుల్ డాష్ ఆఫ్ జీరో ఈజ్ జీరో హియర్ తర్వాత ఎఫ్ ఫోర్త్ డెరివేట్ ఆఫ్ ద ఫంక్షన్ జీరో ఈజ్ ఈక్వల్ టు వన్ అయింది అంటే వన్ ఆల్రెడీ మనకు వచ్చేసింది మళ్ళీ వన్ రిపీట్ అయిందా లేదా ఫస్ట్లో మనకు వచ్చినటువంటి వాల్యూ మళ్ళీ రిపీట్ అయింది తర్వాత మళ్ళీ వన్ వచ్చింది కాబట్టి తర్వాత డెరివేట్ చేస్తే మళ్ళీ మనకి జీరో వస్తుంది తర్వాత జీరో వస్తుంది మైనస్ వన్ వస్తుంది తర్వాత జీరో వస్తుంది మళ్ళీ వన్ వస్తుంది మళ్ళీ అంటే వన్ జీరో మైనస్ వన్ జీరో వన్ జీరో జీరో సారీ ఏం అంతే కదా వన్ తర్వాత ఇక్కడ మనకి ఎలా తీసుకోవాలంటే ఆఫ్ జీరో వాల్యూ వన్ వచ్చింది కదా ఎఫ్ డాష్ ఆఫ్ జీరో వాల్యూ జీరో వచ్చింది తర్వాత ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ జీరో వాల్యూ మైనస్ వన్ వచ్చింది అవునా ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ జీరో వాల్యూ జీరో వచ్చింది ఆ తర్వాత ఎఫ్ ఫోర్త్ రివేటివ్ వాల్యూ వన్ వచ్చింది కదా వన్ జీరో మైనస్ వన్ జీరో వన్ మళ్ళీ జీరో మైనస్ వన్ జీరో వన్ జీరో మైనస్ వన్ జీరో వన్ అలా కంటిన్యూ అవుతూ ఉంటాయి అనమాట అర్థమైన సో ఇప్పుడు మనం ఫార్ములాలో సబ్స్ట్యూట్ చేద్దాం మారన్ సిరీస్లో మనం ఈ వాల్యూస్ అన్నిటిని మనం సబ్స్ట్యూట్ చేసాం సబ్స్ట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది రిజన్ కేర్ఫుల్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి నానా అరేజ్ దిస్ సి సో ఇక్కడ ఏమున్నట్టు ఎక్స్ పార్ ఫోర్ బై ఫోర్ ఫ్యాక్టోరియల్ ఫోర్త్ రెరివేటెడ్ జీరో ప్లస్ అండ్ ఈ సో ఆన్ ప్లస్ ఎక్స్పార్ ఎన్ బై ఎన్ ఫ్యాక్టోరియల్ కదా ఓకే వన్ జీరో మైనస్ వన్ జీరో మళ్ళీ ఇక్కడ మనకి వన్ వస్తుంది ఈ ప్లేస్లో అంటే మనకు గుర్తుండడానికి రాశాను సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జీరో వ్యాలీ వన్ ప్లస్ ఎక్స్ పవర్ వన్ బై వన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ జీరో ఈ జీరో కదా తర్వాత ఎక్స్ స్క్వేర్ బై టూ ఫ్యాక్టోరియల్ ఇంటూ మైనస్ వన్ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ జీరో వ్యాల్యూ మైనస్ వన్ తర్వాత ఎక్స్ క్యూబ్ బై త్రీ ఫ్యాక్టోరియల్ ఇంటూ ద వాల్యూ ఈ జీరో హియర్ ప్లస్ ఎక్స్పార్ ఫోర్ బై ఫోర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ దీని వాల్యూ వన్ హియర్ ప్లస్ అండ్ సో ఆన్ కదా ఎఫ్ఆఫ్ ఎక్స్ అంటే కాసెక్స్ కదా సో కాసెక్స్ యొక్క ఎక్స్పాన్షన్ ఏంటన్నాను యూజింగ్ మెక్లాడన్ సిరీస్ వన్ దిస్ వాల్యూ బికమ్స్ జీరో దిస్ వాల్యూ బికమ్స్ జీరో అంటే ఆర్డ్ నెంబర్స్ వాల్యూస్ అన్ని జీరోస్ అయిపోతున్నాయి పవర్ వన్ పవర్ త్రీ పవర్ ఫైవ్ పవర్ సెవెన్ పవర్ నైన్ అన్నీ జీరోస్ అయిపోతాయి ఎస్ అను ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై టూ ఫ్యాక్టోరియల్ ప్లస్ వచ్చింది ఎక్స్పార్ ఫోర్ బై ఫోర్ ఫ్యాక్టోరియల్ అంతేనా ఇంటూ వన్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ తర్వాత మైనస్ రావాలి జీరో ఇక్కడ వన్ అంటే ఏంటన్నాను ఎక్స్ పార్ఆర్ జీరో బై జీరో ఫ్యాక్టోరియల్ అని అర్థం దాన్నే సింపుల్గా వాడు వన్ అని రాస్తున్నాడు కాబట్టి ఇక్కడ జీరో టూ ఫోర్ తర్వాత సిక్స్ రావాలి కాబట్టి ఎక్స్పార్ సిక్స్ బై సిక్స్ ఫ్యాక్టోరియల్ ప్లస్ వస్తుంది ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుందని సో ఆన్ దిస్ ఈజ్ ద సిరీస్ ఫర్ మెక్లారెన్ మెక్లారెన్ సిరీస్ ఫంక్షన్ ఎక్స్పాన్షన్ ఫర్ కాసెక్స్ అర్థం ఏందన ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం దిస్ ఇస్ సచ్ అ బ్యూటిఫుల్ క్వశ్చన్ ప్లీజ్ నోట్ దిస్ నవ్ లెట్ అస్ అనదర్ బిట్ రైట్ ఓకే ఫ్రెండ్స్ లెటస్ సాల్వ్ అనదర్ క్వశ్చన్ యూజింగ్ మెక్లాడన్ సిరీస్ ఎక్స్పాండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ టు సైన్ హెచ్ఎక్స్ సైన్ హెచ్ఎక్స్ హైపర్బౌలిక్ ఫంక్షన్ ఆఫ్ సైన్ ఇది సైన్ ఎక్స్ కాదు సైన్ హెచ్ఎక్స్ మీకు తెలిసే ఉంటుంది సో మెక్లోడియన్ సిరీస్ అంటే మనకి తెలుసు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గివెన్ ఫంక్షన్ ఏంటనేది మనం రాస్తాం గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాట్ ఈస్ గివెన్ ఫంక్షన్ అనే ఎఫ్ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు సైన్ హెచ్ఎక్స్ గివెన్ ఎఫ్ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ హెచ్ఎక్స్ తర్వాత బై మెక్లాడియన్ సిరీస్ వాట్ వీఆర్ గెటింగ్ హియర్ మనకేం తెలుసు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ జీరో ప్లస్ ఫామ్లా ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది x power 1 by 1 factorial into f dash of 0 plus x square by 2 factorial into f double dash of 0 plus x cube by 3 factorial into f third derivative of 0 plus x power 4 by 4 factorial into fourth derivative of the function ప్లస్ ఎక్స్పైర్ అండ్ బై ఇన్ఫాక్ట్ ఆల్ ఇన్ టూ ఎంత డెరివేటర్ ఆఫ్ ద ఫంక్షన్ ఇట్ జీరో ప్లస్ అండ్ సో ఆన్ అంతేనా సరే ఇప్పుడు ఇచ్చింది ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ హెచ్ఎక్స్ కదా సరే మనం ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ వీ హ్యావ్ టు ఫై వాట్ వీ నీడ్ టు ఫైండ్ ఆఫ్ జీరో అంటే సైన్ హెచ్ జీరో మనకేమొస్తుంది సైన్ హెచ్ జీరో అంటే సైన్ జీరోనే కదా జీరో అయిపోతుంది కదా సో ఎఫ్ ఆఫ్ జీరో ఈక్వల్ టు సైన్ హెచ్ ఆఫ్ జీరో అంటే జీరో రైట్ ఓకే తర్వాత మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ సైన్ హెచ్ఎక్స్ కాస్ హెచ్ఎక్స్ అవునా కదా సో చూద్దాం సో వాట్ ఈ ఐఎమ్ గెటింగ్ హియర్ ఎఫ్ డాష్ ఆఫ్ జీరో అని ఇప్పుడు నాకు ఎఫ్ డాష్ ఆఫ్ జీరో ఏమవుతుంది కాస్ హెచ్ జీరో కాస్ హెచ్ జీరో అంటే ఏమొస్తుందనా जीरो जीरोज़ वन कर हेची वन हैं, राइट तरवाता। एफ डबल डाशा ऑफ एक्स हेचुट सो हेचक्सना डबल डैश ऑफ जीरो सैन हेची वाटर बी गेट जीरो हेची ऑलवेज जीरो सो एफबल डैश जीरोक्वल टू जीरो हिवा ఎఫ్ ట్రిపుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ హెచ్ఎక్స్కి మళ్ళీ కాస్ హెచ్ఎక్స్ వస్తుంది ఎఫ్ ట్రిపుల్ డాష్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు కాస్ హెచ్ జీరో కాస్ హెచ్ జీరో ఈజ్ వన్ వన్ కదా సో ఎఫ్ ట్రిపుల్ డాష్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్స్ టు వన్ సో చూడండి అన్న ఎఫ్ ఆఫ్ జీరో ఎంత సో దీని నుంచి మనం ఎలా ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు జీరో వన్ జీరో వన్ వస్తుంది అంటే తర్వాత మళ్ళీ వచ్చేది మళ్ళీ జీరో వన్ జీరో వన్ జీరో వన్ అంతే కదా సరే వాట్ ఈస్ ఎఫ్ ఆఫ్ జీరో ఎఫ్ ఆఫ్ జీరో ఈజ్ జీరో సో ఎఫ్ఆఫ్ ఎక్స్ మెక్లోరెన్ సిరీస్లో మనం సబ్స్ట్యూట్ చేద్దాం ఇట్ ఎబో వాల్యూస్ అన్ని కూడా ఎఫ్ ఆఫ్ జీరో అంటే జీరో ప్లస్ ఎక్స్ పార్ వన్ బై వన్ ఫ్యాక్టోరియల్ ఎఫ్ డాష్ ఆఫ్ జీరో అంటే వన్ ఎక్స్ స్క్వేర్ బై టూ ఫ్యాక్టోరియల్ ఇన్ టూ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ జీరో అంటే జీరో ప్లస్ ఎక్స్ క్యూబ్ బై త్రీ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎఫ్ త్రిబుల్ డ్యాష్ ఆఫ్ జీరో అంటే వన్ ప్లస్ ఎక్స్ పార్ ఫోర్ బై ఫోర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ జీరో వన్ జీరో వన్ జీరో మళ్ళీ అండ్ సో వన్ అప్ టు అలా వెళుతూ ఉంటుంది అవునా సో చూడండి వాట్ ఈజ్ ఆఫ్ ఎక్స్ నానా ఎఫ్ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు జీరో ఎక్స్ పార్ వన్ బై వన్ ఫ్యాక్టోరియల్ మళ్ళీ ఇది జీరో అయిపోతుంది ప్లస్ ఎక్స్ క్యూబ్ బై త్రీ ఫ్యాక్టోరియల్ ప్లస్ తర్వాత ఏమొస్తుంది వన్ త్రీ తర్వాత ఫైవ్ వస్తుంది ఆర్డ్ నెంబర్స్ ఫైవ్ ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ ఈ విధంగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటన్నాను అప్పుడు ఇక్కడ సైన్ హెచ్ఎక్స్ సైన్ హెచ్ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యూబ్ బై త్రీ ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ పార్ ఫైవ్ బై ఫైవ్ ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ ఈ విధంగా చేస్తాం మన సిరీస్ని యూస్ చేసి टिग्नोमेट्री फंशन हईपरबॉली ट्रिग्नट्री फंशन सैन हेच एक्सप्रेस एक्स क्यू बै थी फैक्टोल प्लस एक्सपर फाइव बै फैक्टोल सो अर्थम सो दीजा आर् वेरी वेरी इंपारटेंट क्वेश्चन सो नेक्ट सैशनसो मैक्रॉडन सीरीज मेद इनको क्वेश्चन मन साव प्लीज़ डू लाइक कमेंट अंशे आज डोट फाइव सब्सक्रब थैंक सो मच वचिंग सी इ दस्ट स टेक् के